సంవత్సరం తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఉత్సవాలు చాలా ముఖ్యమైనటువంటి ఉత్సవం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా ముందు జాగ్రత్తతోనే మనం పకడ్బందీ ప్రణాళిక ప్రకారము భక్తులు ఎవరూ కూడా ఎటువేమో చలికి అటువేమో అన్నప్రసాదాలు మంచినీళ్ళు పాలు మజ్జిగ ఒకవేళ కొట్టా ఉంటే దానివల్ల కానీ ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు కూడా రెఫరెన్స్లకి టికెట్స్ ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ ప్రోటోకాల్ డిగ్నిటీ స్వయంగా వస్తేనే వారికి మనం టికెట్స్ ఇవ్వాలి దాన్ని బట్టి విఐపి మూమెంట్ బాగా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం దాన్ని చాలా పకడ్బందీగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది విఐపి మూమెంట్ మీరు చూశారు మనం మార్నింగ్ 1:15కి వైకుంఠ ఏకాదశి దర్శనం ప్రారంభిస్తే 4:15 కల్లా అంతా విఐపి మూమెంట్ అయిపోయి సామాన్య భక్తులకి దర్శనం ప్రారంభించారు ఓన్లీ 3 గంటల సేపు సమయం తీసుకున్నారు అదేవిధంగా అర్చక స్వాములు ఎవరికి వాళ్ళు డ్యూటీస్ కేటాయించి నైట్ అంతా కష్టపడి పనిచేశారు దీనికోసం కావాల్సినటువంటి లైటింగ్ ఫ్లోరల్ డెకరేషను అదేవిధంగా ఎగ్జిబిషన్స్ దేవాలయంలో డెకరేషన్స్ ఇవంతా కూడా సంతృప్తికరంగా పూర్తి చేశారు సరైన సమయానికి పూర్తి చేశారు భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు అండ్ వందలాది మంది సీనియర్ అధికారులు వాళ్ళకి సెక్టర్ వారిగా విభజించి మాడా స్ట్రీట్స్ అంతా కూడా డ్యూటీ ఇచ్చాను ఎందుకంటే ఎక్కడికి ఎక్కడ భక్తులు కూర్చున్నప్పుడు నిజంగా వారికి టీ కాఫీ టిఫిన్ ఇవన్నీ అందుతున్నాయా లేదా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా దానికోసం కావాల్సినటువంటి టీమ్స్ మెడికల్ టీమ్స్ అందుబాటులో మెడిసిన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అందరూ సహకరించారు ఎక్కడ కూడా రెఫరెన్స్ లెటర్ రాసి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సామాన్య భక్తులు బాగా సంతోషంగా దర్శించుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇవాళ ఉదయం 10 గంటలకే ఈ మాడా సీట్ అంతా కూడా ఖాళీ అయిపోయి ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా మళ్ళీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సెకండ్ ఫిల్లింగ్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వారు వేచి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులు ప్రస్తుతానికి నారాయణగిరి గార్డెన్ వెళ్ళి వేచి ఉంటున్నారు దానివల్ల అంటే బయట ఎక్కడా కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి స్థితి లేకుండా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేశాం ఎప్పుడూ లేని విధంగా భక్తులు సంతోషించారు దానికోసం కష్టపడినటువంటి ఎంతోమంది అధికారులు ముఖ్యంగా తిరుమల జేయూ అదేవిధంగా సివిఎస్ తిరుపతి అర్బన్ కూడా